బ్యాక్ టు న్యూస్. 2024 ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు లైవ్ ద్వారా. రవీంద్ర, చెప్పండి, ఈ ఫస్ట్ లిస్ట్ తో గుంటూరు టీడీపీ జనసేన శ్రేణుల్లో ఎటువంటి జోష్ నెలకొందంటారు? ఏదైతే మొత్తం మీద ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 17 నియోజకవర్గాలకు కాను 13 నియోజకవర్గాలు కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చి అనౌన్స్ చేయడంతో టీడీపీ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ప్రధానంగా ఏదైతే ఇటు గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసినట్టయితే బాపట్ల జిల్లాకు వచ్చేసరికి బాపట్లలో వచ్చేసి వేగేసిన నరేంద్ర వర్మ, మరో రేపల్లె అనగానే సత్యప్రసాద్, మరియు వేమూరు నక్కానంద బాబు. తెనాలి జనసేనకి వెళ్ళింది. తెనాలిలో నాదండ్ల మనోహర్ పేరు కూడా కన్ఫర్మ్ అనౌన్స్ చేశారు. తర్వాత మంగళగిరి ఉచ్చాలకి నారా లోకేష్, ఇటు పెదకూర పత్తిపాడు ఉచ్చాలకి బొర్లా రామాంజనేయులు, తాడికొండ తెనాలి శ్రావణ కుమారు, మరియు చిలకలూరుపేట ఏదైతే పత్తిపాడు పుల్లారావు, మరియు విడికొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మారెడ్డి పేర్లు కూడా అనౌన్స్ అవటంతో ఒక్కసారిగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్న పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో కూడా అంటే ఎన్నికల సమాయత్తమైన ఈ అంతా నేతలందరూ కూడా ఇప్పటికే చాలా గ్రామాల్లో చాలా వరకు తిరిగారు. అయితే స్పష్టత రావాల్సిన సీట్లు గుంటూరులో ఈస్ట్ వెస్ట్ మరియు నరసరావుపేట కొన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు నరసరావుపేట కానివ్వండి, ఇటు గురిజాల కూడా ఏ ఈక్వేషన్స్లో దాదాపు ఎర్రబతనేని శ్రీనివాసరావు గారి పేరు ఖరారైంది అనౌన్స్ చేయటమే ఆలస్యం. తర్వాత అటు ఇటు ఈక్వేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నరసరావుపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చేసరికి శ్రీకృష్ణ దేవరాయలు 2-3 రోజుల్లో పార్టీలో చేరనున్నారు. ఆయన చేరిన తర్వాత పూర్తి స్పష్టత అయితే నరసరావుపేట పార్లమెంటు పరిధిలో వచ్చే అవకాశం ఉంది. మరి మొత్తం మీద ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక సీట్లు 12 సీట్లు ఒకేసారి అనౌన్స్ చేయడంతో కొంత టీడీపీలో క్యాడర్ అయితే కన్ఫ్యూజన్ కూడా అయిపోయి మొత్తం పూర్తిగా జోష్లోకి వెళ్ళిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదేమైనా మొత్తం మీద ఈ టీడీపీ నేతలందరూ కూడా ఇక్కడ ఎన్నికల బరిలో సై, మేము సై అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి మనకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో చెప్తున్నారు. ఇది ఒక పరిస్థితి. థ్యాంక్ యూ రవీంద్ర.